ఏదైతే ఫిర్యాదులు వస్తున్నాయో అవి స్వీకరించట్లేదా ఎన్నికల అధికారులు? యా కొన్ని చోట్ల ఫిర్యాదుల కంప్లైంట్లు అంటే బహిరంగంగా పట్టుకొని వారిని క్రాస్ చెక్ చేసి వారికి ఉన్నటువంటి విద్యార్హత ఏంటి అని అడిగి వారు నిజమా కాదా గుర్తించి తీసుకెళ్ళి అధికారులకు అప్పజెప్తే అలాంటి వారిని మాత్రమే తీసుకొని వాటిపైన చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా మిగిలినటువంటి ఓటర్లు సో మిగిలినటువంటి జాబితాలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు లేదా ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసినటువంటి వాటిపైన కావచ్చు వీటన్నిటిని ప్రస్తుతం అయితే పెద్ద పరిగణనలోకి తీసుకోవట్లేదు. పోలింగ్ బూతుల వద్ద కాపలా ఉండి నిజంగా వీళ్ళు అర్హులు కాదు లేదా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు అని బాగా గుర్తిరిగి ఉన్న చోట మాత్రమే కొంత నిలువరించగలిగేటువంటి పరిస్థితి ఉంది తప్ప మిగిలిన చోట్ల అలాంటి పరిస్థితి ఉండదు. అయితే ఇవన్నీ కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విజయసాయి రెడ్డి ప్రస్తుతం దూరంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ కి కూడా విజయసాయి రెడ్డి డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. విశాఖలో తన ఓటును నమోదు చేసుకున్నా కూడా ఆయన ఓటింగ్ కి దూరంగా ఉన్నారు అని వార్త వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కొన్ని రోజుల నుంచి ఏదైతే ప్రచారం జరుగుతుందో జగన్ కి విజయసాయి రెడ్డికి గ్యాప్ అనేది అది దీంతో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చా? విజేంద్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో ఉన్నారు. ఒకవైపు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్లో సహజంగా ఆయన గతంలో ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా పార్టీకి ఇన్ఛార్జిగా ఉంటూ వచ్చారు. వైజాగ్లో ఆయన ఉంటూ కూడా మొత్తం ఆ ప్రాంత సంబంధించినటువంటి పార్టీ రాజకీయ కార్యకలాపాలు కావచ్చు మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే పార్టీ సంబంధించి ఇన్ఛార్జిగా ఆయన ప్లేస్లో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డిని నియమించడం జరిగింది. గత కొంతకాలంగా సుబ్బారెడ్డి అక్కడ రాజకీయ కార్యకలాపాలు కూడా చూస్తూ వస్తున్నారు. సో అయితే ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి సుధాకర్ కావచ్చు ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కానీ ఆయన ఇవాళ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవాళ పార్లమెంటు సెషన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సో పార్లమెంటుకు వెళ్ళి పార్లమెంట్లో సెషన్లో పాల్గొని రాజ్యసభలో కూడా కొంతసేపటి క్రితం ఆయన కొన్ని అంశాలకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అయితే శాసనమండలి ఎన్నికలను ఒకవైపు పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నటువంటి తరుణంలో ఆయన ఇక్కడ దూరంగా ఉండి సో ప్రస్తుతం పార్లమెంటుకు హాజరు కావడం ఏంటనే దానిపైన మాత్రం ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతోంది. పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కావచ్చు. సో ఆయన రెగ్యులర్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కావచ్చు అనుబంధ కార్యకలాపాలు కావచ్చు వాటన్నింటినీ కూడా ఇప్పటికీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అని అఫీషియల్గా చెప్తున్నప్పటికీ కూడా సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇటీవల కాలంలో మనం చూసాం పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కావచ్చు కొంత స్తబ్దుగా కొంత దూరంగా ఉంటున్నారా అనేటువంటి చర్చ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది. సో ఇవాళ చోటు చేసుకున్నటువంటి పరిణామం కూడా చూస్తే ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా ముఖ్యంగా ఎలాగైనా కూడా అక్కడికి రాబోయేటువంటి రోజుల్లో వెళ్ళాలనేటువంటి ఆలోచన కావచ్చు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలవాలి ఎలాగైనా అనేటువంటిది ఒకవైపు అధికార పార్టీ చూస్తున్నటువంటి ప్రయత్నం. మరొకవైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు మొన్నటి వరకు అక్కడ పార్టీకి ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినటువంటి విజయసాయిరెడ్డి మాత్రం దూరంగా ఉంటూ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఎక్కడో తేడా ఉందనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. అయితే అది ఏ స్థాయి వరకు ఎక్కడి వరకు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది విజయచంద్రిక. అంటే ఈ మధ్య కొంతకాలంగా అంటే ఇంకొక వార్త కూడా ఉంది కదా ప్రచారం తారక రత్న అంత్యక్రియల్లో భాగంగా కొంత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన టైంలో కూడా కొంత జగన్ సీరియస్ అయ్యారని కొంత గ్యాప్ మరింత పెరిగింది దానికి కూడా ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు. ఎస్ విజయచంద్రిక మీరు అన్నట్లుగా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే మాత్రం అనేక వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. సో తారకరత్న ఎపిసోడ్ నుంచి మనం చూసాం తారకరత్న సంబంధించి కూడా విజయసాయిరెడ్డి అల్లుడు అవుతున్నారు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి సతీమణికి సంబంధించినటువంటి సోదరి కుమార్తె ఆమె. సో అందువల్ల తొలి నుంచి కూడా తారకరత్న ఎపిసోడ్ జరిగిన తర్వాత కుప్పంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బెంగళూరులో ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి కూడా అటు బాలకృష్ణ ప్రతిదీ కూడా తానే దగ్గరుండి అన్ని చూసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత విజయసాయిరెడ్డి కూడా ఎప్పటికప్పుడు అక్కడికి వెళుతూ పర్యవేక్షించారు మొత్తం కూడా చూశారు. సో అక్కడ కేవలం అది కుటుంబ సంబంధించినటువంటి అంశం నిజంగా రెండు కుటుంబాల్లో ఒక విషాదకరమైనటువంటి ఘటనగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. సో అటు తారకరత్న కుటుంబంలో కావచ్చు లేదా విజయసాయిరెడ్డి సంబంధించినటువంటి వారి కుటుంబంలో కావచ్చు. సో కేవలం అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఎపిసోడ్గానే చూడాలి. రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంగా దాన్ని పార్టీ అధిష్టానం చూసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అది అయితే మాత్రం కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో విషాదకరమైనటువంటి ఘటనలో తారకరత్నకు కావచ్చు తారకరత్న కుటుంబం
కుటుంబీకులతో కానీ లేదా అక్కడికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడుతో కావచ్చు, మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించి కావచ్చు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారందరితో అక్కడ విజయసాయి రెడ్డి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే అప్పటి నుంచి కూడా ఒక చర్చ అయితే మాత్రం జరుగుతోంది. ఈ ఎపిసోడ్లో ఇంతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పట్ల కొంత పార్టీ అగ్రనాయకత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి వారు మరో రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారండి. అయితే అది ఎంతవరకు ఎక్కడి వరకు ఉంటుంది, ఏ రకంగా వరకు వెళ్తుంది అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఒక పరిమితంగానే దీనికి సంబంధించినటువంటి అంశంగా కొందరు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఇది కూడా ఒక కారణం అనేటువంటి చర్చ అయితే మాత్రం నడుస్తోంది. కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా ఇది కేవలం ఒక కుటుంబంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటనలో చోటు చేసుకున్నటువంటి పరిణామంగానే చూడాల్సినటువంటి అంశమే తప్ప రాజకీయ పరమైనటువంటి అంశం అయితే కాదు. కానీ పార్టీ అలా భావించినప్పుడు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి వ్యవహార శైలి కూడా అలాగే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఆయన ఓటుకు కాకుండా రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నాడంటే మాత్రం ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత బలం చేకూరుస్తున్నాయని మాత్రం చెప్పచ్చు. విజయ చంద్రిక రైట్ శ్రీహరి, ఇంకా కమింగ్ టు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇప్పటి వరకు జరిగిన తీరుతెన్నులు అన్ని కూడా చెప్పారు. అయితే మరొక పక్క అక్రమాలపై సిఈసికి చంద్రబాబు లేఖ రాశారు కదా, అంటే వివిధ కేంద్రాల్లో అటు తిరుపతి కానీ ప్రొద్దుటూరు కానీ కడప విశాఖ వివిధ నియోజకవర్గాల్లో బూత్లలో జరుగుతున్న అక్రమాలు, డబ్బు పంపిణీ అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసిన నేపథ్యంలో ఏమన్నా స్పందించారా? సో ఎలక్షన్ కమిషన్కు తెలుగుదేశం పార్టీ సంబంధించి మొత్తం కూడా అనేక చోట్ల జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు అన్నిటికి సంబంధించి కొంత సాక్ష్యాధారాలతో సహా సేకరించి వాటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వాటిని పరిశీలిస్తామని చెప్పిందే తప్ప ఎక్కడ వాటిపైన స్పెసిఫిక్గా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మనం చూడొచ్చు తిరుపతిలోని నిమ్మల రామానాయుడు ఆయన అక్కడ పార్టీ సంబంధించినటువంటి లేదా ప్రస్తుతం అక్కడ వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తూ వస్తున్నారు. ఆయన నేరుగా కొంతమంది ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులుగా నమోదు చేసుకున్న ఓటర్లు ఉన్నారో వారి యొక్క విద్యార్హతలకు సంబంధించినటువంటి విషయంలో అక్రమాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్కి కూడా ఆయనే వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి రిసీప్ట్ కావాలన్నా కూడా ఇవ్వకున్నప్పుడు స్టేషన్లో కూర్చొని నిరసన కూడా వ్యక్తం చేస్తామన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో అనేక రకాలైనటువంటి దొంగ ఓట్లు అక్కడ కొంతమంది రౌడీ షీట్లకు కావచ్చు, ఇతరత్ర అసలు ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వారికి లేవు అనేటువంటి విషయాన్ని అక్కడ బహిరంగంగా ఎత్తి చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లనే చిత్తూరు జిల్లాలోనే కాదు, మొత్తం ఈ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కావచ్చు, అలానే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కావచ్చు, అనంతపురం, కడప, కర్నూలుకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో కావచ్చు జరిగినటువంటి అనేక అక్రమాలు, లేటెస్ట్గా మంత్రి ఉషా చరిత్రి కూడా ఇచ్చినటువంటి ఏదైతే సమీక్షలో ఆమె పబ్లిక్గా అక్కడ ఓటర్లకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా వారు ఓటు వేస్తున్నారా లేదా వారిని ఫాలో అప్ చేశారా లేదా వారికి డబ్బులు అందా లేదా అనేటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి వీడియోను కూడా ఒకటి బయటకు వచ్చి వైరల్ అయినటువంటి పరిస్థితిని చూస్తాం. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా అనేక అంశాలను కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ. ఏం చేస్తారో కూడా చూడాలి చంద్రిక.